వీక్షకు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ డిఏ బకాయిలు ఇతర సమస్యలన్నిటిపై కూడా ప్రస్తుతం చర్చలు అయితే జరుగుతున్న సందర్భంగా ఈ నెల ఆఖరుకు డిఏ బకాయిలు విడుదల చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే మరి ఇందులో భాగంగా అయితే ఈ వార్త విన్న కొంతమంది ఉద్యోగులు అయితే సంతోషం వ్యక్తం చేస్తే మరికొంతమంది మాత్రం ఈ హామీలు చాలాసార్లు అయితే విన్నాం ప్రస్తుతం ఎటువంటి ప్రయోజనం అయితే కనిపించడం లేదని మరికొంతమంది అయితే తెలియజేశారు మరి మీ అభిప్రాయాన్ని కిందకొమ్మ శిక్షణలో తెలియజేయండి మరి సందర్భంగా మరో నిర్ణయం అయితే ఉద్యోగ సంఘ నేతలంతా కూడా చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి అన్ని సంఘాలు ట్రేడ్ యూనియన్లు సమైక్యంగా పోరాడాలని ఏపీజేసీ అమరావతి నేతలు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి ఏపీఎన్జిఓ జేఏసీ ఏఐటీయూసీ సిఐటియు అనుబంధ సంఘ నేతలను ఆహ్వానించినట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు శుక్రవారం మీడియాకైతే వెల్లడించారు అలాగే ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావును ఏపీఎన్జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి తదితర ఏపీజేసీ నాయకులను కలిసి రౌండ్ టేబుల్ సమావేశంకు హాజరు కావాలని కోరడం జరిగిందన్నారు ఈ సందర్భంగా బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఏపీజేసి అమరావతి ఏపీజేఏసీ నాయకత్వాలు గతంలో కలిసే పనిచేశాం కలిసి పనిచేస్తాం అలానే భవిష్యత్తులో కూడా కలిసే ఉద్యమిస్తామని కూడా తెలిపారు ఇక రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతామని అలాగే అతి త్వరలో వారి సంఘం సమావేశాలు నిర్వహించుకుని ఐక్య ఉద్యమ కార్యాచరణ సిద్ధమవుతామని కూడా తెలిపారు ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు చేస్తామన్నారు అలాగే ఉద్యమానికి ఏఐటియుసి అలాగే సిఐటీ నాయకులు పూర్తి మద్దతు ప్రకటించారని ఈ నెల ఇరవై ఐదు మరియు ఇరవై తొమ్మిది తేదీలలో జరుగుతున్న ధర్నాలలో కూడా పాల్గొంటామని హామీ ఇచ్చిన హామీ ఇచ్చారని పల్లెషెట్ పేర్కొన్నారనమాట మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ